తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతిపూల తోట నా తెలంగాణ నా తెలంగాణ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతిపూల తోట నా తెలంగాణ నా తెలంగాణ కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు జొన్న కర్రల జెండ జోరున్నదేమి జొన్న కర్రల జెండ జోరున్నదేమి అలై బలై దీసే నా తెలంగాణ నా తెలంగాణ ఆత్మగల్ల చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ అలై బలై దీసే నా తెలంగాణ నా తెలంగాణ ఆత్మగల్ల చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ భాషావధూనయన బాష్పతతి నణగింప రాజసమ్మాన వైరాగ్యమును ప్రకటించే కృషికుడై జీవించరా కృషికుడై జీవించరా తెలంగాణ కవిరాజు పోతన్నరా కృషికుడై జీవించరా తెలంగాణ కవిరాజు పోతన్నరా ఈ చెన్నూరు ఇక్కడి సింగరేణి ప్రాంతం ఈ భూమి గురించి నేను అనేక సార్లు కొనియాడిన ఇక్కడికి వచ్చిన సభలలో ఇంకా 200 సంవత్సరాలు తవ్వినా తరగనంత బొగ్గు ఉంది ఇక్కడ తల్లిను నవ్వితే మాగాణి ఎద తలుపు దీశావంటే సింగరేణి తెలంగాణ తల్లి నవ్వితే మాగాణి పంట గుండె తలుపు తెరిచి చూస్తే సింగరేణి నల్ల వజ్రం ఈ నల్ల వజ్రం మొత్తం దేశానికి కాంతినిచ్చింది మొత్తం ఆంధ్రప్రదేశ్కు కాంతినిచ్చింది ఇవాళ తెలంగాణకి కూడా ఒక కాంతి కిరీటంగా ఉన్నది ఇక్కడున్న బొగ్గు కాంతి కిరీటాన్ని ఇస్తే ఇవాళ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇక్కడ నిర్మించబడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రాణేశ్వరంగా మారింది తెలంగాణకు వెలుగునిచ్చిన బొగ్గు మీ దగ్గరనే ఉన్నది తెలంగాణకు బతుకునిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మీ దగ్గరనే ఉన్నది ఇవాళ కాళేశ్వర క్షేత్రం కేవలం పుణ్యక్షేత్రమే కాదు ఒక పుణ్యతీర్థంగా కూడా మారింది ఎందుకంటే ఇవాళ అక్కడ కాళేశ్వర ప్రాజెక్టు వెలిసింది పాటలు పాడుకున్న ఉద్యమంలో తలా పున పారుతుంది గోదారి మనసేను మనసెలక ఎడారి రైతన్న నీ బతుకు అమాసా ఆంధ్ర బాబు చేస్తుండు తమాషా గోదావరి ఉన్న చెన్నూరు భూములు తడపలే ఇక్కడి రైతులు భరింపరాని దుఃఖం అనుభవించారు కానీ ఇవాళ చెన్నూరు రైతులకు బంగారం అటువంటి పంటల్ని వాగ్దానం చేస్తూ సుమన్ కృషి వల్ల కేసీఆర్ గారు మానవీయ కోణంలో ఇక్కడ ఈ ప్రాంత రైతుల కష్టాలను కడగలను అర్థం చేసుకొని కాళేశ్వరం నుంచి 1500 కోట్లతో నీళ్లను లిఫ్ట్ చేసేటువంటి ప్రాజెక్టుకు మంజూరునిచ్చినారు రేపు ఈ చెన్నూరు ప్రాంతం ఒక బంగారు పంటలు పండే ప్రాంతంగా సస్యశ్యామలమైనటువంటి ప్రాంతంగా నిలిచిపోతుంది అటువంటి ఒక అసాధారణమైన అభివృద్ధి ఇవాళ తెలంగాణలో కనబడుతున్నది ప్రాజెక్టులు కట్టుడంటే ఏండ్లు పూండ్లు గడుస్తాయి అనుకునేవాళ్ళు కానీ 3.5 ఏండ్లలో కాళేశ్వరాన్ని పూర్తి చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు ఇంత తపన కడుపుల ఆర్తి లేని ఈ పని ఎవరు చేయలేరు కడుపుల ఆవేదన లేని చేయలేరు కేసీఆర్ గారు ఏ పథకం పెట్టేప్పుడైనా ఆ చర్చలో నేను భాగం కనుక నాకు తెలుసు ప్రతి పథకంలో ఒక మానవీయ కోణం ఉన్నది ఒక మానవీయ పరిమళం ఉన్నది అది పేద ప్రజలను వాళ్ళ ఆకాంక్షలని వాళ్ళ కష్టాలని వాళ్ళ కష్టాల పరిష్కారాలని గీటురాయిగా తీసుకొని నిర్మించినటువంటి పథకాలు రూపొందించినటువంటి పథకాలు ఏదైనా సరే చాతగాని దినమొచ్చే బతుకెట్లా గడిపేదని రందిపడే ముసలోళ్లకు గుండె ధైర్యం ఇచ్చిండు కాలు జై వసతి లేక కష్టపడే వాళ్లకు ఊతమిచ్చి నిలబెట్టి ఊరటనిస్తున్నాడు బీడీలు చేసేటోళ్ళ బాధ తెలుసుకున్నాడు ఆధారం చూపించి ఆదుకుంటున్నాడు ఆసరా పింఛనిచ్చి
అండ నిలుస్తున్నాడు అందుకనే పేద జనం గుండెల్లో కొలువున్నాడు మానవత కుమారు పేరు కేసీఆర్ సారు మళ్ళ మళ్ళ రావాలి మనసు గల్ల సర్కారు